సోరియాసిస్ విషయానికి వస్తే కొంతమందికి నెక్ దగ్గర మచ్చలు, తెల్ల మచ్చలు కనిపిస్తాయి. అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కానీ వాటి వల్ల ఇచ్చింగ్ కానీ బ్లడ్ కానీ రావడం ఇట్లాంటిది ఏది లేదని చెప్తారు. సో దాన్ని ఏమంటారు? అదే ఫంగల్ ఇన్ఫెక్షన్, దాన్ని పిటేరియాసిస్ అంటాము మెడికల్ కండిషన్లో. అది సోరియాసిస్ కాదు. ఇప్పుడు జనరల్గా ఈ నెక్ భాగంలో అట్లా తెల్ల తెల్లగా ప్యాచెస్ లాగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమి సింప్టమ్స్ ఉండదు. దాని నుంచి పొట్టు చాలా కొంచెంగా రాలుతుంది. అది అసలు అబ్జర్వ్ చేస్తే కానీ కనిపిస్తుంది, అంటే కనపడదు. అదే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, అది టీనియాసిస్ ఆల్బా అంటాము. దానికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే అది కూడా ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అయితే సోరియాసిస్ అంటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వచ్చు కానీ వాళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? వాళ్ళు యూస్ చేసిన కోమ్స్ యూస్ చేసిన సోరియాసిస్, సోరియాసిస్ స్ప్రెడ్ కాదండి. సోరియాసిస్ కంటేజియస్ కాదు. అది దాంట్లో ఫంగస్ లేదు, బ్యాక్టీరియా లేదు, ఏం లేదు, వైరస్ లేదు. అది ఓన్లీ వాళ్ళ స్కిన్ సెల్స్, వాళ్ళ స్కిన్ సెల్స్ ఎర్లీగా డెత్ అయిపోతున్నాయి అంతే. 28 డేస్ కావాల్సింది, 2 to 4 డేస్లో డెత్ అవుతుంది. అది వాళ్ళ బాడీ సిస్టమ్ ఎర్రర్, అది అంటే వాళ్ళ బాడీ స్కిన్ సెల్స్ ఫంక్షన్ చేసే పద్ధతిలో ఎర్రర్ ఉంది అంతే. అంతేగాని వాళ్ళకి ఏమీ ఇన్ఫెక్షన్ లేదు. వాళ్ళది కోమ్ యూస్ చేసినా జనరల్గా ఏమీ స్ప్రెడ్ కాదు. వాళ్ళకి డాండ్రఫ్ ఉంది లేకపోతే స్కాల్ప్ మీద ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో అంటే సోరియాసిస్ పేషెంట్లు ఎవరన్నా, ఇప్పుడు కొంతమంది కాలర్స్ మనకు చెప్పినట్టుగా కొన్ని మెడిసిన్స్ అవి వాడుతుంటారు, కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇటువంటి కేసు మీ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? అదే వాళ్ళు జనరల్గా హిస్టరీ ప్రకారమే అర్థమైపోతుంది. క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే అది సోరియాసిసా, ఎగ్జిమానా, ఫంగల్ ఇన్ఫెక్షనా, టీనియానా అనేది తెలిసిపోతుంది. చూస్తే అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. సో వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చినా వాళ్ళకి ఎంత క్రానిక్గా ఉంది, రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఎర్లీగా తగ్గుతుంది. ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉంది, చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయించేసుకుని డిసీజ్ అంతా చాలా సప్రెస్ అయిపోయింది బాడీలో. ఇప్పుడు వాళ్ళకి రూట్ నుంచి దాన్ని తీసేయాలి అంటే దాన్ని డెఫినెట్గా టైం పడుతుంది. ఆ టైం వరకు పేషెంట్ ఓపిక్గా మందులు వాడుకుంటే ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లం తగ్గిపోతుంది. చాలామంది ఇమీడియట్ రిలీఫ్ కావాలనుకుంటారు, అంటే 10 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా వాళ్ళకి 1 మంత్లో రిలీఫ్ కావాలనుకుంటారు. అలా క్రానిక్ డిసీజెస్లో అట్లా జరగదు. ఓకే, సో అయితే కొంత ఓపిక్గా వెయిట్ చేయాలంటున్నారు. ఈ టైంలో మీరు ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? జనరల్గా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ టిప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి. వాళ్ళకి ఒమేగా 3 ఎక్కువగా ఉన్న ఫుడ్ లైక్ అవిసె గింజలు కానివ్వండి, లేకపోతే పంకిన్ సీడ్స్, ఫిష్, ఇట్లాంటి ఒమేగా 3 కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ, జింక్, మల్టీవిటమిన్స్, అవి వాటి మీద ఫోకస్ చేస్తూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళకి అసోసియేటెడ్గా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, పీసీఓడీ ఉందా, లేకపోతే ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైప్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అవసరం అవుతుంది. దాన్ని డిపెండ్ చేసుకుని వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఉంటాము. ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఫిట్నెస్ ఎట్లా ఉండాలి, హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే కొన్ని టైప్ ఆఫ్ డిసీజెస్ చాలా త్వరగా కంట్రోల్ అవుతాయి.